Bhaiyo aur behno, presenting you the most interesting and entertaining character. Chup chalo ho man madhura, man madhura, manchi panod. Kani ellamo? Idga. Baita paamalu pattukovalasindi poyi idigo ikkada daamalu kottukunta unna em halat ayipindi chaaku laanti ammayiliki line item banesi idigo ee cake rammukunta unnanu edabbadu bella chaa babu enti em kavale bread kavali bread kavala poddune bread tinte hospital bed ekthavu aa pakkottalo veri veri idli sambar tinu toraga arugu bread kavala bread and rei ఏంటి సార్ మీరా వచ్చినారా కొరా బేరాన్ని బయటకు పంపిస్తున్నావంటా నువ్వు అదే మీకు లాభం ఎంత ముఖ్యమో నాకు కస్టమర్ల ఆరోగ్యం కూడా అంత ముఖ్యం సార్ అవునా అవును సార్ మీకు రేపు జీతం ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడే ఇచ్చేస్తారు సార్ ఇవ్వను నీ అబ్బాయిలు పనిచేసుకో అలాగే సార్ ఏం కావాలి సార్ మీ షాప్ లో ఎగ్ పఫ్ ఎంతమ్మా ఎంత ఉంటదండి నేను అడిగింది సైజ్ కాదు రేటు రేటా 15 రూపాయలండి చికెన్ పఫ్ 20 రూపాయలండి పన్నీర్ పఫ్ 30 రూపాయలండి మీకు ఏం కావాలి సార్ రెండు సమోసాలు 20 రూపాయలండి మరి కూల్ డ్రింక్ 25 రూపాయలండి కేక్ ఎంత కేక్ 1 కేజీ 120 రూపాయలండి అసలు మీకు ఏం కావాలండి అబ్బాయి ఏం లేదు సార్ మీ పక్కనే షాప్ పెడదాం అనుకుంటున్నా రేట్లు ఎంత అని కనుక్కుందామని వచ్చాను సార్ రేట్లు ఎంత కనుక్కుందామని వచ్చారా పక్కనే షాప్ పెడతారా దిల్ పసంద్ కానీ ఏం లాభం జీవితంలో దీన్ని తినాలనున్నా ఓనర్ గారు జీతంలో కట్ చేసేస్తాడు స్వప్నలో కల సౌందర్య రాశి నా ముందు కూర్చింది కను విందు చేసి ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారేంటి మీ కళ్ళ ముందు ఏదైనా అద్భుతం కనపడితే మీరు ఎలా చూస్తారు కళ్ళు అప్పగించి చూస్తాను నేను అదే చూశాను ఏంటి మేడం జీ మీకేం కావాలండి ఇందాకటి నుంచి నాకు చాలా ఆకలేస్తుంది మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా ఆకు ఆకలేస్తుంది నేను చెప్పానండి ఏంటి అదే మీకేం కావాలి అని మీ షాప్ లో ఏం బాగుంటాయి నేను బాగానే ఉంటాను ఆ మాత్రం నన్ను తినగలరా అయ్యో అది కాదయ్యా తినడానికి ఏమున్నాయని అడుగుతున్నా వెజ్ పప్పు ఎగ్ పప్పు చికెన్ పప్పు లాలిపప్పు సమోసాలు తెల్ల కేకు పచ్చ కేకు నల్ల కేకు వాట్ అదే ఫారెస్ట్ బ్లాక్ ఫారెస్ట్ అండి వేడిగా మీ షాప్ లో ఏది ఉంటే అది పెట్టు తినడానికి ఏమండి మా షాప్ లో నాకంటే వేడిగా ఏది ఉండదండి మహాప్రభు ఏదో ఒకటి పెట్టు స్వామి ఆకలేస్తుంది క్యాచ్ చేశాను అర్థమైందండి ఇదిగోనే నేను కూడా కూర్చున్నానే నిన్నలా చూస్తుంటే నువ్వు పప్పలా తింటుంటే జివ్వమంటుంది మనసు నా బాధ ఎవరికి తెలుసు ఏంటండి ఆబా కొనుక్కుంటున్నారు ఆబా అదే లేడి కోడి పెట్టిన గుడ్డు తింటూ ఉంటేను ఏంటి అదే లేడీస్ కోడిగుడ్డు తింటూ ఉంటేను అని దేవుడా పప్పలా పుట్టించిన బాగున్నాను దానికి ఆహారం అయ్యేవాడిని ఏంటి కర్మ అయ్య బాబాయ్ అన్ని రింగులు ఉన్నాయండి ఏమండే మీకు అన్ని రింగులు ఉన్నాయండి రింగులు అంటే ఇష్టమా మీకు అవును చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా నాకు కూడా ఇష్టమేనండి అవునా అయితే మీకు ఏ రింగ్ అంటే ఇష్టం నిశ్చితార్థం రోజున మీరు నాకు పెట్టే రింగ్ అంటే ఇష్టం అండి ఈ యదవ తెలివితేటలకు లోపమే లేదురా నీ దగ్గర ఏమండి బ్రహ్మ ఎంత పిసినారండి ఎందుకండి
మీ నడుముని మరీ అంత సన్నగా చెయ్యాలా? ఏమండి ఒక విషయం చెప్పనా? ఏంటి? ఒకటి రెండు, నువ్వు జీవితాంతం నాతోనే ఉండు. ఏంటి? ఈసారి చాలా బాగుంటుంది, మీరు వేసుకోండి వేసుకోండి. ఏమండి మీరు ఎక్కడుంటారు? మాది ఆంధ్ర అండి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చు? నా వయసు తప్ప ఇంకేమైనా అడగ. అది కాదండి. ఏంటండి? నేనంటే మీకు ఇష్టమా? హాయ్ బాబోయ్, ఎంత మాట్లాడు బాబో, అన్నంలో ఆవకాయని ఆంధ్ర అమ్మాయిని ఎవరు కాదంటాడు బాబో. రాసుకోరా. ఏమండి మీరేం చేస్తుంటారు? మీరు వెళ్ళిన తర్వాత సాఫ్ట్ అయిపోయి ఉంటారు. మీరు భలే వారండి. ఏమండి ఓ విషయం చెప్పనండి. ఏంటి? పువ్వు పరిపించడానికే పుట్టినట్టు నేను మిమ్మల్ని ప్రేమించడానికే. ఏంటి? ఆ బా అదే అలా అంటే మీరేమంటారు అని? కాదంటాను. ఏమండి నేను మిమ్మల్ని చూసిన ఆనందంలో మీ పేరు అడగటం మర్చిపోయానండి. సరితండి. నేను రాసేస్తా మీ మీద కవిత. నీ బొందరా నీ బొంద. సరిత గారు, ప్రతి వాళ్ళ జీవితంలో మొదటి ముద్ద, మొదటి ముద్దుకి చాలా ప్రత్యేకత ఉందంటారు కదా? అవును. నా జీవితంలో మొదటి ముద్ద మా అమ్మ రుచి చూపించింది. మొదటి ముద్దు మీరు రుచి చూపిస్తారా? ఆ ఒరే ఇంకో ఎగ్ పప్పు మేడం గారికి పట్టరా. సో మీ సెవెన్ వాట్? సరిత గారు, తేనెటీకి పువ్వంటే ఇష్టం, నాకు మీరంటే ఇష్టం. మన ఇద్దరం కలిసి పడదా మా పిల్లల కోసం కష్టం. ఏమండి రేపు నుంచి ఈ మెడలో ఈ బంగారు చేను ఉంచానండి, తీసేస్తాను. ఎందుకండి? ఏమండి మధ్యలో ఈ బంగారం ఉండగా ఈ మెడలో బంగారంతో పని ఏంటండి? తింటున్నాయి పఫ్ కన్నా మీరేసే బిస్కెట్లకి నా కడుపు. అన్నారా అనేసారా అనేసారా? ప్రతి అమ్మాయి ఇలాగే అంటుందండి. ఏమండి మీరు ఏమనుకున్నా సరే అనుకోకపోయినా సరే నేను మాట అనేస్తానండి. సరే అన్నా. హైదరాబాద్ లో ఉంటుంది కోటి, అందంలో మీకు మీరే చాటి. సరిత గారు, రాత్రులు మీరు బయటికి వెళ్ళాలంటే భయపడతారా? అవునండి. ఇక నుంచి మీకు ఆ భయం అక్కర్లేదండి. ఎందుకండి? ఎందుకేంటండి, ఇంటికి కుక్కను మించిన కాపలా లేదు, కంటికి రెప్పను మించిన కాపలా లేదు, మీకు నన్ను మించిన కాపలా లేదు. ఏమండి తినేశారా? కొంచెం త్వరగా ముగించండి బాబు. ఎందుకండి? ఎందుకంటే మా బేకరీలో కూల్ కేకులన్నీ హాట్ కేకులు అయిపోతున్నాయండి బాబు. ఏమండి మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? అయ్యో దానికేం కర్మ అండి, నెక్స్ట్ మంత్ 14th మీరు ఫ్రీయేనా? ఫ్రీ కాకపోయినా సరే మీకోసం ఫ్రీ చేసుకుంటానండి. అయితే ఓకే, ఆ రోజున మ్యారేజ్. కాబట్టి మీరు మీ కుటుంబంతో, మీ పిల్లలతో, మీ ఆవిడతో, మీ మనవరాలతో కలిసి వచ్చేయండి, ఓకేనా? మీ గూడు చెదిరింది, మీ గుండె పగిలింది. సర్లే, బేకరీ అన్నాక కేకులు, అత్తాపురం అన్నాక అమ్మాయిలు ఉంటారు, ట్రై చేసుకోవటమే. హలో ఎక్స్క్యూజ్ మీ.